హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో ఒక మంచి ఎగ్ ఫ్రై రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి. పుల్ల పుల్లగా కారం కారంగా తింటుంటే నోటికి ఎంతో ఒక అమ్మగా ఉంటుంది. అలాగే ఉట్టి ఫ్రైయే తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం ఒక 5 ఎగ్స్ని ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వచ్చేసి ఆవాలు, 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని మనకి రుచికి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు ఇక్కడ యాడ్ చేసుకుందామండి. ఇదంతా మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకుందాము. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈలోపు ఇక్కడ పొట్టు తీసిన వెల్లుల్లి, 7-8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 ఇంచ్ అల్లము ఈ విధంగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఈలోపు నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఉడికించుకున్న ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. పై పొట్టు తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని మనకి ఎగ్లో ఈ ఎల్లో పార్ట్ అనేది సపరేట్ చేసుకొని ఈ విధంగా పొడవుగా పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి ఆనియన్స్ చూసారండి, ఇక్కడ చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మన స్పైసీకి సరిపడా 2 టేబుల్ స్పూన్స్ అయితే నేను కారం ఇక్కడ యాడ్ చేశానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా ఇక్కడ యాడ్ చేశాను. మీకు నచ్చితే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. సో ఈ విధంగా అంతా కారం కూడా అంతా మిక్స్ అయ్యేలాగా అంత ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని మెల్లిగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకుందామండి. పైన మనకి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ టైంలో మనం ఈ పచ్చిమిర్చి అనేది వేసి ఫ్రై చేసుకున్నామంటే మనకి తినేటప్పుడు కారం కారంగా పచ్చిమిర్చి పీసెస్ ఎంతో టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందులోకి ఇప్పుడు కొత్తిమీర ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని 1 గుప్పెడు కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామన్నమాట. మనకు ఆ ఎగ్స్కి ఈ పచ్చిమిర్చి పీసెస్ ఈ మసాలాలు అంతా పట్టేలాగా బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని మసాలాలన్నీ పట్టే వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. అలాగే ఫైనల్గా ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొంచెం టేస్ట్ కోసం ఇక్కడ నిమ్మకు వద్ద అయితే నిమ్మరసం నేను యాడ్ చేస్తున్నాను అన్నమాట. 1 బద్ద నిమ్మరసం ఈ విధంగా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఆ మసాలాలన్నీ ఆ ఎగ్ పీసెస్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా సింపుల్ ఫ్రెండ్స్, కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.